మంచి ఆలోచనతోటి పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని అధికార యంత్రాంగంతో సమయత్వం చేసుకుని జిల్లాకు రావాల్సిన నిధులు కానివ్వండి, అమరావతి రాజధానిని ప్రధానంగా మనం ఒక ఆదర్శవంతంగా తీసుకునే విధంగా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని దానిపైన ఆయన ప్రత్యేకంగా ఫోకస్ చేసి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో జరగాల్సిన సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటిపైన ఆయన వంతు ఆయన శాఖ నుంచి కూడా పర్యాటక శాఖ నుంచి మన ప్రాంతానికి ఇంకా నిధులు వచ్చే విధంగా మరింత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తప్పకుండా ఆయన దోహదపడతారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఆయన ఆహ్వానించడం మేము అందరం కూడా మనస్ఫూర్తిగా చేశాం. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ నుంచి దీపావళి నాటికి ఉచిత గ్యాస్ పథకం ఏదైతే దీపం 2గా నామకరణం చేశారో అది ప్రారంభించడానికి అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం నుంచి ఏ విధంగా సిద్ధమవుతున్నారో దానిపైన కూడా లోతుగా సమీక్షించుకున్నాం. సుమారు 7 లక్షల మంది మన గుంటూరు జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. వీళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే 29వ తారీఖు ఉదయం 10 నుంచి వీళ్ళు గ్యాస్ కనెక్షన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ కనెక్షన్ కోసం గ్యాస్ సిలిండర్ కోసం వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత వారి ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించిన ఆయిల్ కంపెనీలు అంటే భారత్ పెట్రోలియం కానివ్వండి, ఇండియన్ ఆయిల్ కానివ్వండి, హిందుస్థాన్ పెట్రోలియం నుంచి కానివ్వండి, వాళ్ళకి బుకింగ్ ఖరారైందని సమాచారం రాగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మేము ఇమీడియట్గా వాళ్ళకి ఒక ఎస్ఎంఎస్ పంపించి ఉచిత గ్యాస్ పథకం కింద వారికి ఈ పథకం ద్వారా వాళ్ళకి లబ్ధి కలుగుతుందనే విషయం ప్రస్తావించి సమాచారం అందిస్తాం. డెలివరీ అయిన 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలో నిధులు జమ అయ్యే విధంగా అన్ని విధాలుగా సిద్ధమయ్యాం. రేపటి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సుమారు 900 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈ కంపెనీలకి రేపు అందజేయబోతున్నాం. సో రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ దీపం పథకం గ్యాస్ దీపం పథకం ద్వారా ఉచితంగా వాళ్ళకి ఈ 3 సిలిండర్లు ప్రతి ఏటా అందించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకునే విధంగా మేము పెట్టిన నిబంధనలు కేవలం 3, అదేంటంటే మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, మీ దగ్గర ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, అర్హత కలిగినట్టుగా వాళ్ళకి ఆ వివరాలు ఉంటే ఇమీడియట్గా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. దీన్ని ఎవరు కూడా కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మాసం అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు లోపు ఎప్పుడైనా వాళ్ళు మొదటి గ్యాస్ సిలిండర్ని ఉపయోగించుకోవచ్చు. రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మాత్రం మరి మార్చి 31 వరకు రాబోయే సంవత్సరం 2026 లోపు మిగతా 3 సిలిండర్లు కూడా మేము ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ ఇచ్చేటట్టు ఈ పథకాన్ని అమలు పరుస్తున్నాం. ఈ సందర్భంగా తెలుపుకుంటూ అమరావతి అనేటువంటి రాజధాని తయారవుతున్నటువంటి జిల్లాగా ఈ జిల్లాలో అన్ని రంగాల్లోనూ కూడా జిల్లాని సర్వతోముఖంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా మొట్టమొదటి అడుగుని ఈరోజు వేయటం జరిగింది. అందరూ శాసనసభ్యులు మంత్రులు అందరం కలిసి ఈ జిల్లాని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి ఒక పక్కన సంక్షేమాన్ని మరో పక్కన అభివృద్ధిని రెండింటినీ కూడా సమ్మిళితం చేసి ముందుకు వెళ్ళాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నిర్దేశకత్వం వీటి ద్వారా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయడానికి ఈరోజు ఈ సమావేశంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలు ఇవాళ ఈ జిల్లా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. అవన్నీ కూడా మొత్తంగా చూసుకున్నప్పుడు వికసిత్ భారత్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో దానికి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి విజన్ పత్రాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికని ఈ తీర్మానంలో చేసుకోవడం జరిగింది. ఈ చర్చల్లో కూడా దాని మీద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఏ అంశాల మీద మనం దృష్టి పెట్టాలి, మనం సాధించగలిగేటువంటి అంశాలు ఏమున్నాయో వాటిని ముందుగా దృష్టి పెట్టి వాటన్నిటిని కాబట్టి మొత్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆ రకమైన బస్సులు ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఈ చెప్పారు మానసరోవర్ గురించి కూడా చెప్పారు, అదేవిధంగా ఫ్లోటింగ్ బోట్స్ని అన్ని చోట్ల పెట్టడం, ముఖ్యంగా వాటర్ ఫ్రంట్ ఉన్నటువంటి రివర్ ఫ్రంట్ ఉన్నటువంటి చోట మంచి రివర్ యాక్టివిటీస్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మనకి కొన్ని ఇబ్బందులు ఏమొస్తున్నాయంటే శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి.
అందువల్ల ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీలో ఫారెస్ట్ మినిస్టర్ గారు, మన డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా టూరిజం మినిస్టర్గా నేను, ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని కూడా ముగ్గురిని పెట్టి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టారు. ఎక్కడెక్కడ ఈ రకమైనటువంటి శాఖల మధ్య సమన్వయం లేదో ఈ సబ్ కమిటీ దాని మీద దృష్టి పెట్టి పర్యాటక రంగంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ రకంగా చేయాలో ప్లాన్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉంటే బాగుంటుంది అనేది ఇంకో ఆలోచన వచ్చింది. అది కూడా కలిపి అన్ని శాఖలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.